హోదా విభజన హామీల అమలులో రాష్ట్రానికి జరిగిన వంచనలో బీజేపీతో పాటు టీడీపీకి కూడా భాగస్వామి అని ఏపీసీసీ అధ్యక్షుడు ఎస్ రఘువీరారెడ్డి ధ్వజమెత్తారు. విజయవాడ ఆంధ్రరత్న భవన్లో ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రానికి హోదా వద్దు, ప్యాకేజీ ముద్దని సీఎం చంద్రబాబు ఒప్పుకున్నప్పుడే మోసం జరిగిందని మండిపడ్డారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం కావడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే కారణమని ఆయన దుయ్యబట్టారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అమలై ఉంటే ఈ పరిస్థితి దాపరించేది కాదని ఆయన తెలిపారు. గడిచిన 60 ఏళ్లలో 100,00,000,000 అప్పు చేస్తే టీడీపీ అధికారంలోకి వచ్చిన ఈ 4 ఏళ్లలో ఆడంబరాల కోసం మరో 150,000,000,000 అప్పు చేశారని ధ్వజమెత్తారు. కృష్ణా జిల్లాలో 16 అసెంబ్లీ నియోజకవర్గాల పైకి ఇంతవరకు 7 నియోజకవర్గాలు ఉదయం నుంచి చేసినారు, సమీక్ష చేశారు. రాత్రి ఎంతసేపు అయినా కూడా అన్ని నియోజకవర్గాలని సమీక్ష చేస్తారు. జనరల్ సెక్రటరీ ఉమన్ చండీ గారు, అదేవిధంగా మన ఏసీసీ సెక్రటరీ క్రిస్టఫర్ గారు, జిల్లా ఇన్ఛార్జ్ పళ్ళంరాజు గారు, మరి మన మస్తాన్ వలీ గారు, రమాదేవి గారు, వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈ రివ్యూలు జరుగుతూ ఉన్నాయి. ఈ రివ్యూల సారాంశం ఏమి, కాంగ్రెస్ పార్టీని 2019కి ఏ విధంగా తయారు చేయాలి అనేటువంటి అన్ని అంశాలు కూడా వాళ్ళతో